కుడి ఇన్స్పెక్టర్ సింధు లంచ్ కి వెళ్ళినట్టున్నారండి వన్ సెకండ్ ఏ సింధు ఫోన్ హలో హాయ్ నేనే ఏంటి సడన్ గా ఫ్రీగా ఉన్నాను అందుకే చూసాను అవును ఇంతకు ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు మా మేనేజర్ చాలా బాగా మాట్లాడారు మనిషి కూడా బాగుంటాడు అవునా నిజంగా బాగుంటాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ చచా అదేం కాదు తన్న బెస్ట్ ఫ్రెండ్ ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా నీ దగ్గర ఎందుకు దాయటో అయితే చెప్పు తను 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 చెప్పు చెప్పు నా బాయ్ ఫ్రెండ్ వాట్ అనుకున్నా నువ్వు ప్రేమలో పడ్డావా అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావా అవును వెరీ ఇంట్రెస్టింగ్ నీ లవర్ ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడు చెప్పు చెప్పు చాలా బాగుంటాడు కానీ ఏం చేస్తున్నాడో తెలియదు అదేంటి అనుకోకుండా మేము మిస్ అయ్యాం మిస్ అయ్యారా ఎలా అదో పెద్ద స్టోరీ ఫోన్లో చెప్పలేను బాధపడుకో డెఫినెట్ గా మీరిద్దరు కలుసుకుంటారు నా విషయం సరే నీ ప్రేమ విషయం అంతంతో చెప్పావా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు లెటర్ ద్వారా చెప్పొచ్చు ఫోన్ ద్వారా చెప్పొచ్చు డైరెక్ట్ గా చెప్పొచ్చు ఎలా చెప్పినా డేరింగ్ గా చెప్పాలి నువ్వెలా చెప్పావు నా మనసులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేశా అమ్మో నువ్వు చాలా స్పీడ్ నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు అంత ఈజీగా మిస్ కానివ్వనులే ఆల్ ది బెస్ట్ థాంక్యూ బై వంట చేస్తున్నావా స్టంట్ చేస్తున్నావా కొత్త గిన్నె కదా ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది రేయ్ నువ్వు కడుపు కాల్చకుండా హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురారా అవసరం లేదు హాయ్ సింధు హాయ్ అమ్మయ్యా ఇవాళకి గండం కట్టెక్కింది నీకెందుకు సింధు ఈ శ్రమ ఇందులో శ్రమే ఉంది నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా అదే మీ ఇద్దరికి కలిపి చేశాను ఏంటి బ్యాచిలర్ రూమ్ కదండి ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటది కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది నిన్నే కృష్ణ నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్ మీరు గానే ఉండి అయితే రండి ఫోన్ చేద్దాం ఆకలేస్తుంది ఆహా అబ్బో పప్పు చాలా బాగుంది గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటుంది తిను గుత్తి వంకాయ కదా డెఫినెట్ గా బాగుంటుంది నోర్తెరు అవును మీ ఇద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉంది కదా ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా నేనెందుకు పిలవాలి మీరు భోజనం తెమ్మంటే తెచ్చానా ఫ్రెండ్షిప్ లో నాకు తేవాలి అనిపించింది తెచ్చాను అలాగే మీకు మా ఇంటికి రావాలనిపిస్తే మీరే వస్తారు అయితే మనం రేపు సండే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం నిజంగానా నిజంగా మార్నింగ్ సార్ మార్నింగ్ మే ఐ సిట్ హియర్ కూర్చోవచ్చు థ్యాంక్ యూ పిచ్చాసుపత్రి నుండి 10 మంది పిచ్చివాళ్ళ గల్లంతు ఏం చేస్తుంది ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారు వీళ్ళు కొంపదీసి పబ్లిక్ ఎదిరితే ఏమవుతుంది చాలా డేంజర్ సార్ అంత కరెక్ట్ గా చెప్తున్నారు ఆ 10 మందిలో మీరు ఒకళ్ళ ఇంటి కొంపదీసి మీరు భలే జోక్ చేస్తున్నారు సార్ ఆల్రెడీ ఆ 10 మందిలో 3 ఎదురయ్యి నా జీవితంతో ఆడుకున్నారు సార్ అరే రే రే రే
ఇదిగోండి సార్ నా కూల్ డ్రింక్ ఉదయా ఓ పినాయిల్ పెట్రా మీరు తీసుకోండి సార్ పర్లేదు తీసుకోండి సార్ ఏమయ్య సార్కి పైనాపిల్ జ్యూస్ ఐస్ తక్కువ వెళ్ళు ఓకే సార్ మీరు తీసుకోండి సార్ వద్దు సార్ తీసుకోండి సార్ పర్లేదు అది కూడా వచ్చేస్తే కలిపి తాగుదాం సార్ అక్కర్లేదు తీసుకోండి సార్ ఈ లోపు నేను వెయిట్ చేస్తాను మీరు చాలా మంచివారు సార్ మొహడం పెట్టి తాగించేస్తున్నారు ఓకే 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 తాగండి సార్ ఓ బ్యూటిఫుల్ లొకేషన్ ఆహా ఫెంటాస్టిక్ లొకేషన్ సార్ రండి సార్ నన్న మిమ్మల్ని సార్ రండి సార్ వస్తానండి ఏంటి సార్ పిలిచారు ఫ్లైట్ చెడిపోయిందిరా దూకేరా దూకేరా దూకు ఫ్లైట్ చెడిపోవడం దూకడమేంటి సార్ అవునరా ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్లైట్ కి చిన్న పిల్లడు ఆడుకుంటూ ఆడుకుంటూ టైర్ పంచర్ కుచ్చాడు సార్ అందుకని ఫ్లైట్ పడిపోయింది దూకేయండి దూకేయండి ఆ పది మందిలో ఈ లోకడు గ్యారంటీ ఏ పది మందిలో అదే సార్ పిచ్చోళ్ళు సముద్రానికి గండి పడిందయ్యా వాటర్ వచ్చేస్తుంది సముద్రానికి గండి పట్టడం ఏంటి ఫ్లైట్ లోకి వాటర్ రావడం బాబోలా అమ్మో ఫ్లైట్ కి ఆపోజిట్ అంబాసిడర్ కారా దూకే దూకే మట్టం ఎక్కడుందిరా ఫ్లైట్ అదిగో పాతాళంలోకి వెళ్ళిపోతుంది తొందరగా దూకే బతికిపోతావు ఇప్పుడు బతికే ఉన్నారు కదరా ఎందుకు అందరూ చంపుతున్నావు ఓ పాపం నీకు పారాచూట్ కావాలి కదా ఇది వేసుకుని తొందరగా దూకే దూకు దూకే ఇది పారాచూట అయ్యో పారాచూట్ పడిపోయింది ఫ్లైట్ పడిపోద్ది దూకే దూకేరా దూకే నేను దూకుతా సరేరా నువ్వు ఎలా బతుకుతావు నాకేంట్రా నేను ప్రయాణం చేస్తుంది ఫ్లైట్ లో కాదు బోట్ లో బోట్ కి బొక్కడి చూడు బోట్ బొక్కడి